హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తొంగతుర్తి నియోజకవర్గంలోని వెలిసాల అనే గ్రామానికి చెందినవారు ఏపూరి సోమన్న గారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం సోమన్న గారికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించినా కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు. తరువాత కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. అంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు. తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోయినా ఆ సాధించిన కొన్ని సీట్లలో కూడా ప్రజాగాయకులు పాత్ర కీలకంగా ఉంటుంది. అందులో సోమన్న గారి పాత్ర ముఖ్యంగా చాలా కీలక పాత్ర పోషించింది. తెలంగాణలో ప్రజాగాయకులకి కళాకారులకి మంచి గుర్తింపు ఉంటుంది. ఇది భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలోనే ప్రజాగాయకులకి మంచి గుర్తింపు వస్తుంది. ఇక్కడ ప్రజలు గాయకుల్ని అంతగా ఆదరిస్తారు, వారి సొంత మనుషులుగా భావిస్తారు. ఎందుకంటే నక్సలైట్లు ఎవరికి కనిపించకుండా అన్నల పేరుతో అడవుల్లో తిరిగి ప్రజల కోసం న్యాయం కోసం తిరుగుతూ ఉంటే, ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజల సమస్యల గురించి పాటలు పాడుతూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు ప్రజాగాయకులు. అందుకే ప్రజాగాయకులంటే తెలంగాణ ప్రజానీకానికి అంత ప్రేమ. అందుకే ఒక గద్దర్, సోమన్న, చంద్రశేఖర్ ఇలా చాలామంది ప్రజాగాయకులు ఈ రాష్ట్రంలో ఎంతో కీలక పాత్ర పోషించి ప్రజాదరణ పొందారు. గద్దర్ గారి కంటే ముందే ఇంకా చాలామంది ప్రజాగాయకులు ఇక్కడ కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు ప్రజాగాయకులే. వారి పాటల ఆటలతో ఎంతోమందికి ఆ సమస్య చొచ్చుకొని పోయేటట్లు ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రజాగాయకులు కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే ప్రతి ఎన్నికల్లో స్టేజ్ పైన ప్రతి పార్టీ తరపున ఎంతో కొంతమంది ప్రజాగాయకులు కనిపిస్తారు. అందుకే ప్రజాగాయకుల్ని తమ తమ పార్టీలోకి లాక్కోవడానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంటుంది. ఆ విధంగానే ఏపూరి సోమన్న గారి గురించి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి వారి వారి పార్టీలోకి తీసుకోవడానికి. అయితే ఆయన తక్కువ సమయంలోనే 3 రాజకీయ పార్టీలు మారడం చర్చీయ అంశమైంది. ఎందుకంటే ప్రజాగాయకులు ప్రజల తరపు నుంచి పోరాడతారు. వాళ్ళకి రాజకీయ పార్టీతో మామూలుగా అయితే సంబంధం ఉండదు, అవసరం కూడా లేదు. కానీ వారి ఉనికిని సంపాదించుకోవడానికి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విధానాలు నచ్చి కావచ్చు, లేకపోతే నాయకత్వ లక్షణాలు నచ్చి కావచ్చు, లేకపోతే వీరి ద్వారా న్యాయం జరుగుతుంది ప్రజలకని కావచ్చు, వాళ్ళు రాజకీయ పార్టీలోకి వెళ్తారు. కొంతమంది వేరే ప్రలోభాలకు కూడా లొంగి వెళ్ళొచ్చు. ఏదేమైనా రాజకీయ పార్టీ తరపు నుంచి ఏ గాయకుడైనా సరే పోరాటం చేస్తే కొంత ప్రజలకి లబ్ధి చేకూరుతుందన్నది నిర్వధ అంశం. అది వాస్తవంగా నిజమే. కానీ అతి తక్కువ సమయంలోనే ఇన్ని పార్టీలు ఎందుకు మారారు సోమన్న గారు? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడిగా సోమన్న గారు నడుచుకున్నారు. ఆ మధ్య జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలోనూ సోమన్న గారు పాల్గొని తన గళాన్ని వినిపించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల నాయకును కాదని ఆయన చెరుకు సుధాకర్ గౌడ్కు మద్దతు ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్కి ఆయనకి చెడిందని చెప్పొచ్చు. సుధాకర్ గౌడ్ తరపున సోమన్న తన ఆటపాటల ద్వారా ప్రచారం నిర్వహించారు. సోమన్న గారి పాటలకు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడంతో ఆయన వేరే పార్టీలోకి మారాలని అనుకున్నారు. ఆ సమయంలోనే షర్మిల గారు పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరాలనుకున్నారు. ఆయనకి రాజశేఖర రెడ్డి గారంటే అభిమానంతో ఆ పార్టీలో చేరాలనుకున్నారు. ఇటు సాంస్కృతిక కళారంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటూనే రాజకీయాల్లో షర్మిల గారి పార్టీకి షర్మిలకు కుడిభుజంగా వ్యవహరించాడు. తెలంగాణ ప్రాంతాల్లో ఆమె రాజకీయాలు చేయడానికి మార్గదర్శనం చేసిన వారిలో సోమన్న గారు కూడా ఒకరుగా ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతోనూ ప్రయాణించిన సోమన్న గారు షర్మిల గారితో కూడా వ్యవహరించారు.
తెలంగాణ ఉద్యమంలో గళగర్జన చేసిన కళాకారుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన సోమన్న గారు ఉద్యమం తరువాత సమయంలోనూ తెలంగాణ అంతటా 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజా కళాకారుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ను విడిచి YSRTPలో చేరడం కొంతమందికి నచ్చలేదు. అది కారణాలు ఏవైనా కావచ్చు. అయితే వైఎస్ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీని విరమించుకున్నారు. ఆమె ఎందుకు విరమించుకున్నారన్నది లోపాయికారంగా జరిగిన ఒక ఒప్పందం ప్రకారం కావచ్చు, తన సొంత నిర్ణయంతో కావచ్చు, ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీలో లేనందువల్ల సోమన్న గారు తన అనుచరులతో మాట్లాడి, తన అభిమానులతో కూడా మాట్లాడి YSRTP నుంచి BRS పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనంతటికీ కూడా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, MLC దేశపతి శ్రీనివాస్ గారు, పార్టీ సీనియర్ నేత దాసు శ్రవణ్ల గారు ఎంతో కీలక పాత్ర పోషించారు సోమన్న గారు BRSలో చేరడానికి. అయితే వీరి మధ్య ఏ ఒప్పందం కుదిరిందో తెలియదు, కానీ చాలామంది తెలంగాణ ప్రజలు సోమన్న గారిని విమర్శిస్తున్నారు. కొంతమంది తెలంగాణ ద్రోహిని కూడా అంటున్నారు. తన గలంతో BRS పార్టీని విమర్శించి ప్రజలకు దగ్గరయ్యాడో అదే వ్యక్తి ఇప్పుడు అదే పార్టీలో చేరి ప్రజాగాయకుడిగా తను తెలంగాణ ప్రజలకి అన్యాయం చేశాడని, మోసం చేశాడని చాలామంది తెలంగాణ ప్రజానీకం ఆయన్ని విమర్శిస్తున్నారు. అయితే ఆయన్ని కొంతమంది డబ్బుకి అమ్ముడుపోయాడని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ వీడిన ఆయన మరి BRSలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా, మరి ఎందుకు ఆయన అక్కడ కొనసాగుతున్నాడని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో సోమన్న గారిపై చాలామంది విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో BRS ప్రభుత్వం గనక ఏర్పడకపోతే, కాంగ్రెస్ గనక గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఏదేమైనా డిసెంబర్ 3 వరకు మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Racharavi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.